జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలో ప్రజలకు బాగా తెలుసని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరంలో అశాంతిని సృష్టించడానికి మిగిలిన పార్టీలు కంకణం కట్టుకున్నాయని తెలిపారు. హైదరాబాద్ పై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామనే దశకు బీజేపీ దిగజారిందని మండిపడ్డారు. ప్రజలు ఏం చేయాలనే విషయం హైదరాబాద్ ప్రజలకు స్పష్టత వచ్చింది. ఏ పార్టీల మానిఫెస్టోలు ఏందో మీ ముందుకు వచ్చాయి. టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విడుదల చేశారు. హైదరాబాద్ నగరాన్ని మాకు అప్ప చెప్తే ఈ నగరాన్ని ఏ రకంగా విశ్వనగరంగా చేయాలని చెప్పి మేము భావిస్తున్నామో స్పష్టంగా చెప్పాను. ఇదే సందర్భంలో అది బీజేపీ కావచ్చు, మజ్లిస్ కావచ్చు, ఇంకొక పార్టీ కావచ్చు, వాళ్ళ మేనిఫెస్టోను కూడా విడుదల చేసినారు. ఒక ఆయన ఏమో విగ్రహాలు కూడా కొడుతున్నట్టున్నాడు, ఇంకొక ఆయన ఏమో ఆఫీసులు కూడా కొడుతున్నట్టున్నాడు. చివరికి హైదరాబాద్ నగరంలో ఒక అశాంతిని సృష్టించడానికి పౌరులు ఎవ్వరు కూడా చట్టాలు అమలు చేసే అక్కర లేదు, చట్టవిరుద్ధమైన పనులైనా చేసినా సరే మేము స్వాగతిస్తామని చెప్పి జాతీయ పార్టీ అనే బీజేపీ పార్టీ నాయకులు చెప్తున్నారు. చివరికి హైదరాబాద్ నగరం పైన సర్జికల్ దాడులు చేస్తాం, బాంబులు ఇస్తామని కూడా చెప్పే దశకు దిగజారిండ్రు. అందుకే ఈ కూలగొట్టే వాళ్ళు, కూల్చివేతలు చేసేవాళ్ళు వద్దు మనకు. ఈ హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా నిర్మాణం చేసేవాళ్ళు